నందమూరి బాలకృష్ణ సినిమాలో సీనియర్ అగ్ర హీరోల్లో ఒకరు. మరియు రాజకీయ పరంగా అందులో టీడీపీ పార్టీలో అతని యొక్క పరిస్థితి జీరో అయినా ఆ వివరాలు చూద్దాం. తండ్రి పెట్టిన పార్టీ దీనావస్థలో ఉంది. ఎన్నడూ లేని విధంగా ఘోర పరాజయం పాలైంది వైసీపీ పార్టీ దెబ్బకి. టీడీపీ చరిత్రలో ఇటువంటి ఓటమి లేదని కుల మీడియానే రెచ్చిపోయి వార్తలు రాసింది. మరోవైపు టీడీపీ అధినేత పాతికేళ్ల బట్టి అజమాయిషి చేస్తున్న చంద్రబాబుకు వశమైపోతుంది. ఇంకోవైపు కుమారరత్నం నారా లోకేష్ కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయని రోజంటూ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ కుమారుడుగా బాలకృష్ణ చేయాల్సిన పని ఏంటి? పార్టీకి నేనున్నానని గట్టిగా నిలబడగలిగే సత్తా బాలయ్యకు ఉందా? చంద్రబాబుతోనే టీడీపీ పతనం మొదలైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో నేనున్నానని బాలయ్య గట్టిగా ఎందుకు అనలేకపోతున్నారు? తన మేనల్లుడు అల్లుడు అయిన నారా లోకేష్ ప్రతిభను చూసిన తర్వాత కూడా బాలయ్య పార్టీ పగ్గాల కోసం డిమాండ్ చేయకపోవడానికి కారణం ఏంటి? అసలు బాలయ్యకు టీడీపీలో ఉన్న విలువ ఎంత? ఆయన మంచి మెజారిటీతో తొలిసారిగా 2014 ఎన్నికలు గెలిస్తే అప్పట్లోనే అన్నారు సినిమా మంత్రి బాలయ్య అని. కానీ 3 ఏళ్ల పాటు వెయిట్ చేసినా కూడా మంత్రి పదవి ఇవ్వలేదు బాలకృష్ణకు. ఎక్కడ పోటీ చేయని లోకేష్కి కీలకమైన శాఖలు ఇచ్చి బాలయ్యని దారుణంగా అవమానించారు బాబు. అయినా బాలయ్య సహించి ఊరుకున్నారు. ఇప్పుడు 2వ మారు కూడా వైసీపీ వేవ్లో బాలయ్య గెలిచి సత్తా చాటుకున్నారు. అయినా ఓడిపోయిన లోకేష్కి ఉన్న మర్యాద బాలయ్యకు దక్కడం లేదు టీడీపీలో. మరి ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న బాలయ్య ఎందుకు టీడీపీ జెండా మోసేందుకు తయారు కావటం లేదని అభిమానుల ప్రశ్నగా ఉంది. తన తండ్రి పెట్టిన పార్టీ తానే సారథ్యం వహిస్తానని బాలయ్య ఇప్పుడు కూడా అనలేకపోతే ఇక ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా కాలేరని వాస్తవం అంటున్నారు. అన్నగారి సంతానంలో ఎక్కువ క్రేజ్ ఉన్న టాప్ హీరో బాలకృష్ణ కనీసం మంత్రిగా కూడా పనిచేయలేకపోయారు. బాలకృష్ణ అన్నగారైన హరికృష్ణ గారు నయం రవాణా శాఖ మంత్రిగా 6 నెలలు పనిచేశారు. అక్క పురంధేశ్వరి 5 ఏళ్ల పాటు కేంద్ర మంత్రిగా ఉన్నారు. మరి బాలయ్య ఓ సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. ఇప్పటికైనా పార్టీ పగ్గాలు అందుకొని 5 ఏళ్ల పాటు పోరాడితే ఏమైనా ప్రయోజనం ఉంటుంది? కానీ ఈ నందమూరి వారసుడు ఆ పని చేస్తాడా లేదా? చేయకపోతే ఖచ్చితంగా టీడీపీలో బాలకృష్ణ యొక్క పరిస్థితి జూరని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.